السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم, بسم اللہ الرحمن الرحیم. ప్రవక్త ముహమ్మద్ సస్సం గారు ఒక విషయం చెప్పారని ఇద్దరు సహాబాలు తెలియజేస్తూ ఉన్నారు. హజరత్ అబూ హురైరా రజల్లా గారు మరియు ఇమ్రాన్ బిన్ హుస్సేన్ రజల్లా గారు ఇద్దరు సహాబాలు చెప్తున్నారు ముహమ్మద్ సస్సం గారు ఒక విషయం చెప్పారని. ఈ యొక్క హదీస్ని సహీ ముస్లిం నుండి 2230 హదీస్ నుంచి మరియు బుక్ నెంబర్ 39 హదీస్ 173 నుంచి మరియు అబూదావుద్ నుంచి 3904 హదీస్ నుంచి ఒక హదీస్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఒక ముస్లిం అగోచర విషయాల గురించి, అంటే జ్యోతిష్యం, పాచికలు, చేతబడి ఇటువంటి విషయాల గురించి చెప్పేటటువంటి వ్యక్తి వద్దకు ఎవరైనా వెళ్ళినా, వాటిని నమ్మినా, వారిని అడిగినా, అలాంటి వ్యక్తి యొక్క నమాజ్ 40 రోజులు స్వీకరించబడదు అని, అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు తెచ్చినటువంటి షరియత్, ఇస్లాం, ఖురాన్, హదీస్లు ఏవైతే ఉన్నాయో వాటిని తిరస్కరించిన వాడు అవుతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు అని ఈ యొక్క ఇద్దరు సహాబాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్. మరి ఒక వ్యక్తి మద్యం తాగితే మరి అతడికి ఎటువంటి శిక్ష విధించేవారు ఆనాటి కాలంలో? మరి ఈనాడు కల్మా చదివేటటువంటి ఒక ముస్లిం, మరి నమాజులకు వెళ్ళేటటువంటి ఒక ఇసు, ఉపవాసం ఉండాల్సిన ఒక ముస్లిం, ఖురాన్ చదవాల్సిన ఒక ముస్లిం ఒకవేళ మద్యం తాగితే దాని యొక్క పరిస్థితి ఏమిటి? మరియు మత్తు పదార్థాలు అనేక రకాల రూపాల్లోకి, అనేక రకాల పేర్లలోకి మారుతాయి. ఖయామత్ నిషానీలో ఇది కూడా ఒక నిశానీగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు నీళ్ల రూపంలో, పొగ రూపంలో, గాలి రూపంలో అనేక మత్తు పదార్థాలు, మరి ఇంజక్షన్ల రూపంలో, టాబ్లెట్ల రూపంలో అనేక మత్తు పదార్థాలు, డ్రగ్స్ అనేవి చాలామంది మరి ఈనాడు ప్రపంచంలో అనేక రూపాల్లోకి, అనేక పేర్లలోకి మారిపోయినాయి. మరి అప్పట్లో ఆనాటి కాలంలో మమసృష్ణ గారు ఉన్నప్పుడు మరి ఇటువంటి మత్తు పదార్థాలకు కానీ, తాగుడికి కానీ బానిసలైన వారు, మరి వాటికి ఆనాడు శిక్షలు విధించేవారు. మరి ఆ శిక్ష కనుక ఇక్కడ అనుభవించకపోతే మరి సమాజ జీవితంలోనూ, మరియు ప్రళయ దినం రోజు, మరియు నరకంలో కూడా వీటికి శిక్షలు ఉంటాయని మనకి ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఒకసారి ఒక వ్యక్తి ఒక మౌల్వీని అడుగుతాడనమాట, మరి అటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఈనాడు శిక్షలు విధించడం కోసం లేరు కదా, మరి నేనేం చేయాలి అని చెప్పి అడిగితే ఒక ఇమాం గారు ఒక అల్లా యొక్క భక్తుడికి ఏం సలహా ఇచ్చారంటే, సరే ఒక పని చేయండి, మీరు ఇప్పుడు నిజమైన హృదయంతో, నిజమైన మనస్సుతోటి, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి, అర్ రెహమాన్ అర్ రహీం, మాలికీయోమిద్దీన్ అయినటువంటి అల్లాని, మరి అపార కరుణమయుడు, కృపాశీరుడు అయినటువంటి అల్లాని, మరి అదేవిధంగా మనం రంజాన్లో లలితుల కథలలో ఒక దువా చదువుతాం, ఏంటిది అది, అల్లాహుమ్మ ఇన్నక అఫ్వున్ తుహిబ్బుల్ అఫాఫాఫు అన్ని. అంటే దీని యొక్క అర్థం ఏంటి, అల్లా నీవు క్షమించడం, నీవు అపార కరుణామయుడివి, కృపాశీలుడివి, క్షమించడం అంటే నీకు మహా ఇష్టం, క్షమాభిక్ష పెట్టడం అంటే నీకు మహా ఇష్టం, ఓ అల్లా మమ్మల్ని క్షమించు అల్లా అని ఈ యొక్క దువా యొక్క అర్థం. మరి ఈ దువాని దృష్టిలో పెట్టుకొని మరి అర్ రెహమాన్ అర్ రహీం మాలికీ మధ్య అనేటువంటి ప్రళయ దినానికి యజమాని అనేటువంటి అల్లాని, ఆ అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి ఇప్పుడు మనకి ఏవైతే చెడు అలవాట్లు, చెడు పద్ధతులు ఉన్నాయో వాటిని దువా చేసుకొని, ప్రార్థన చేసుకొని, క్షమాపణ కోరుతూ ఇక నుంచి ఆ పద్ధతుల జోలికి, ఇక నుంచి ఆ అలవాట్ల జోలికి వెళ్ళమని, ఆ అల్లాని ప్రార్థించమని ఆ యొక్క మౌల్వీ సాబు, ముఫ్తీ సాబు ఎవరైతే ఇమాం ఉన్నారో ఆ యొక్క అల్లా యొక్క భక్తుడికి సలహా ఇస్తారన్నమాట. అంటే ఇప్పుడు దీన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనలో ఎవరికైనా ఇటువంటి చెడు ఆలోచనలు, చెడు పద్ధతులు, చెడు ఆలోచనలు ఉంటే కనుక అల్లా సుబ్హానహు కొన్ని ఉపాయాలు చెప్తూ ఉన్నారు ఖురాన్లో. మీ మైండ్ కంట్రోల్లో ఉండాలన్నా, చెడు అలవాట్లు వదిలేయాలన్నా, లేదా ఎవరికైనా పెళ్లి కాకపోయినా, పెళ్లి కాకపోతే మీరు ఎక్కువగా ఉపవాసాలు ఉండండి, మైండ్ కంట్రోల్లో లేకపోతే రాత్రులలో లేచి తహజ్జుద్ నమాజ్ చదవండి, తెల్లవారుజాముల్లో మరియు రాత్రులలో లేచి ఖురాన్ వాక్యాలు చదవండి, మరియు దువా చదువుకోండి, ఇలాంటి అనేక విషయాలు చెప్పారు. వీటి ద్వారా అనేక రకాల పరిష్కారాలు ఉన్నాయి, మరియు దీంట్లో ఉపయోగాలు కూడా ఉన్నాయని అల్లా సుబ్హానహు తెలియజేస్తున్నారు. మనం ఏంటంటే ఖురాన్ చదవట్లేదు, మనకు వచ్చిన భాషలో ఖురాన్ చదువుకోవట్లేదు, అందుకే అనేక రకాల చెడు అలవాట్లు, చెడు పద్ధతులకు మనం గురవుతూ ఉన్నాం. ఏది ఏమైతేనేమి అనేక రకాల సమస్యలు ఈ మానవుని సృష్టించిన ఆ దేవుడు ఈ యొక్క గ్రంథాల ద్వారా మరియు ప్రవక్తల ద్వారా మనకి ఆ యొక్క సమస్యల యొక్క పరిష్కారాలను కూడా పెట్టాడు. మరి ఈ యొక్క ఖురాన్ ఆరోగ్యపరంగాను, ఆత్మపరంగాను, శారీరక పరంగాను, ఇహలోకంలోనూ, సమాజ జీవితంలోనూ, ప్రళయదినం రోజు, పరలోకంలో కూడా ఉపయోగపడేటటువంటి గ్రంథమని ఈ యొక్క ఖురాన్. దీని ద్వారా మీరు స్వస్థత పొందే అవకాశం ఉంది అని, ఏదైనా అనారోగ్యం ఉంటే మీరు ఖురాన్ కూడా చదవండి, నమాజులు చేయండి, దువాలు చదవకండి, ఖురాన్ని వీలైనంత ఎక్కువగా చదవండి, మరియు ఓపిక పట్టండి. అదేవిధంగా ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్నటువంటి వైద్యం కూడా చేపించుకోండి. వైద్యం, నమాజు, దువా,
ఖురాను వీటన్నిటి ద్వారా కూడా మీరు స్వస్థతను వెతకండి అని చెప్పడం జరిగింది. మరి నేను ఉట్టి నమాజే చదువుతాను, ఖురాన్ చదువుతాను, దువా చేసుకుంటానంటే కాదు, వైద్యం కూడా చేపించుకోవాలి. ఇలా అన్ని రంగాల్లో అన్ని మార్గాలలో మనం దేవుడిచ్చినటువంటి ఈ యొక్క విషయాలు అన్నిటిని పాటిస్తూ కూడా ముందుకు వెళ్ళాలని, ఇహ పరలోకాల్లో మనకి దేవుడు అన్ని విధాలుగా సహాయం చేయాలని నేను ఆ సృష్టికర్త అనాలని మనందరి తరఫున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.